దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం అనే ఒక ప్రాముఖ్యమైన బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఇందులో ప్రకటన గ్రంథం 1:3 చెప్పినట్టుగా, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకునివారు ధన్యులు అనే యొక్క ప్రాముఖ్యమైన మూలవాక్యాన్ని బట్టి ఇది రైట్ టైం టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద రెవలేషన్స్ అనేది దేవుడు నాకు ఇచ్చిన తలంపు. కనుక ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న 22 మరి క్లుప్తంగా తెలిసే విధంగా చక్కగా వివరించడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు కూడా ఈ వాక్యాన్ని మీ బైబిల్ని పక్కనే పెట్టుకొని ఆ రెఫరెన్స్ని చెప్పిన వాటివన్నీ కూడా కొంత వెరిఫై చేసుకొని మీరు కూడా మీ నిర్ణయాలు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది చివరి గడియ, మనం చాలా దగ్గర యేసయ్య రాబోయే కాలంలో మనం ఉన్నాం. చాలా వీఆర్ క్లోజ్ టు హిజ్ అరైవల్. కనుక సమయము సమీపించినది అనే దానికి యాప్ట్గా నాకు అనిపించింది. చుట్టుపక్కల జరిగే సంగతులు కానివ్వండి, అలాగే ఇప్పుడు జరుగుతున్న భయంకరమైన ఈ కరోనా వైరస్లో మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉన్నది అనేది మాత్రం స్పష్టంగా ఉంది. కనుక ప్రకటన గ్రంథంలో తెలియపరచబడిన ఈ యొక్క ప్రాముఖ్యమైన ప్రవచన వాక్యాలు చదవాలి, వాటిలో అన్నీ కూడా వినాలి, వాటిని గైకొనాలి, అప్పుడే మనం బ్లెస్డ్ పీపుల్గా ఉంటాం. కనుక మీరందరూ నాతో పాటు ఈ యొక్క ప్రవచన వాక్యాలని ధ్యానాంశంగా మీరందరూ కూడా వినాలని నేను మరొకసారి తెలియజేస్తున్నాం. ప్రకటన గ్రంథము భక్తుడైన యోహాను ద్వారా దాదాపుగా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత, ఆయన 30వ సంవత్సరంలో జరిగిన తర్వాత, ఆ తర్వాత 70 AD మరి భయంకరమైన శ్రమ అక్కడ రావడం జరిగింది. యెరూషలేము దేవాలయం ధ్వంసం చేయబడ్డది. ఆ తరువాత చెలరేగిన భయంకరమైన అల్లకల్లోలతో మరి సంఘమంతా కూడా ఒక భయంకరమైన శ్రమల గుండా వెళుతూ ఉన్న సమయాలలో యోహాను భక్తునికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క దర్శనాల్ని బట్టి ఆయన రాస్తూ మనకు ముందుంచాడు. దాదాపుగా 90 AD ఆ ప్రాంతంలో ఆయన పద్మాస్ దీవుల్లో మరి వేయబడినప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన సంధించి ఈ యొక్క ప్రకటన గ్రంథము రాసినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇది ప్రకటన గ్రంథము. ఇట్ ఈస్ అ ఓపెనింగ్, ఇట్ మీన్స్ అపోకలిప్సిస్ అంటారు. అలాగే దిస్ ఈజ్ అ రివెలేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు అంటే ఏమిటో, యేసు ప్రభు యొక్క మహత్యం ఎట్టిదో, ఆయనకి ఎంత ఆధిక్యత ఉందో, ఎంత శక్తి ఉందో, ఎంత దేవునికి కలిగిన మరి ఆ యొక్క సమానమైన ఆ శక్తి ఏ విధంగా ఉందో అనేది తెలియపరచడానికి ఈ యొక్క ప్రకటన గ్రంథం అంతా మనం చదివినప్పుడు చక్కగా మనం అర్థం చేసుకోగలం. కనుక ఈ యొక్క 22 మనం ధ్యానిస్తూ ఉండగా, మీరందరూ కూడా మరి బైబిల్ని బాగా చదవండి, ప్రతి ఒక్క ధ్యానాంశాన్ని క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నప్పుడు మీరు కూడా చదివి దానిలో అంశాలని తెలుసుకుని దేవునిలో ఇంకనూ బలపడాలని నేను ఆశపడుతున్నాను. క్లుప్తంగా ఈ యొక్క 22 కనుక మనం చూస్తే, మొదటి అధ్యాయము ఇది దేవుని యొక్క మరి ఆ సార్వభౌమ అధికారము. యోహాను మరి యేసు ప్రభువుని మామూలుగా ఒక మనిషి కుమారుడుగా ఆయన చూశాడు, ఆయన పరిచర్యను చూశాడు. అయితే దేవుని కుమారుడుగా ఆయన అప్పుడే గ్రహించాడు. కనుకనే యోహాను సువార్త అనేది దైవ కుమారుని యొక్క భూలోకం మీద ఆయన ఉన్న కాలంలో జరిగిన సంఘటనలుగా ఆయన రాశాడు. అందుకనే యోహాను సువార్త 1:1 ఆయన అదే రాస్తాడనమాట. ఆదియందు వాక్యముండిన నుంచి మొదలుపెట్టి ఆ వాక్యము దేవుడుగా మన మధ్యలోనికి వచ్చాడని, యేసు ప్రభువుని వాక్యంగాను ఆ యొక్క వాక్యమే మన మధ్యలోకి వచ్చి నివసించిందని ఆయన దైవత్వాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కనుకనే ఇది చాలా ప్రాముఖ్యమైన గ్రంథమని నేను ఉద్దేశపూర్వకంగా తెలియపరుచుతున్నాను. మరి ఈ యొక్క 1వ అధ్యాయములో ఆయన యొక్క
ఆ సార్వభౌమత్వాన్ని, లేకపోతే ఆయన మహిమలో ఏ విధంగా ఆయన కనిపిస్తాడో అనే దృశ్యాన్ని ఆయన చూసి ఆయన రాస్తున్నాడు. అందుకనే ప్రభు అంటాడు ఆయనతో, యోహాను నీవు చూచిన వాటిని, అంటే యేసు ప్రభువును గురించిన ఆయన చూసిన ఆ మహిమ గురించి అంతా మీరు రాయండి అని అంటాడు. రెండవది ఉన్న వాటిని, అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ కాలకాలంలో ఈ సంఘ పరిస్థితుల గురించి, 7 సంఘాలకి ఆయన చెప్పబోతున్న వర్తమానాన్ని గురించి, 7 సంఘాలలో జరగబోతున్న ఈ కార్యాల గురించి ఆయన రాయు అని చెప్తూ, ఉన్న వాటిని రాయు అని చెప్తూ, మూడవదిగా వీటి వెంట కలగబోయే వాటిని, అంటే మరి ఆ యొక్క శ్రమల కాలంలో ఏ విధమైన ఆ యొక్క జడ్జిమెంట్ రాబోతుందో, ఆ శిక్షలు రాబోతున్నాయో, అలాగే సంఘము ఎత్తబడిన తర్వాత ఏ విధమైన కార్యాలన్నీ జరగబోతున్నాయో, చివరిగా ఏ విధమైన ఎండ్ రాబోతుందో, ఆ తర్వాత కొత్త ఆకాశము కొత్త భూమి ఏ విధంగా రాబోతుందో, వాటన్నిటి గురించి జరగబోయే వాటిని గురించి నీవు రాయి అన్నట్టుగా మనము ఈ యొక్క 3వ భాగాన్ని చూస్తాం. కనుక ఈ యొక్క ప్రకటన గ్రంథం అంతా కూడా 3 భాగాలు. యేసు ప్రభు ఇప్పుడు ఆయన ఏ విధంగా అయితే యేసు ప్రభువును చూస్తున్నాడో ఆ దర్శనం గురించి రాయమంటున్నాడు, అలాగే జరగబోయే వాటిని గురించి ఆయన రాయమంటున్నాడు, అలాగే మరి ఆ తరువాత జరగబోయే వాటిని కూడా రాయమంటున్నాడు. కనుక 1వ అధ్యాయములో యేసు ప్రభువును గురించిన ఆ యొక్క దర్శన భాగ్యాన్ని యోహాను భక్తుడు రాయడం మనం చూస్తాం. అలాగే చాప్టర్ 2 అండ్ 3, ఇఫ్ యు సీ ఆల్ చర్చెస్, 7 సంఘాలు ఆసియా మైనర్లో ఉన్నట్టుగా వాటిలో జరిగే ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తాం. అది 2, 3 అధ్యాయాలు అవుతాయి. 4వ అధ్యాయం మొదటికి వచ్చేటప్పటికి మరి పరలోకము తెరవబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఆ పరలోక యొక్క దర్శనాలన్నీ కూడా దేవుడు అక్కడ ఉండడం, ఆయన పక్కన 24 పెద్దలు, మరి దానిలో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది సంఘము కూడా అక్కడ ఉంటుందని ఒక ఉద్దేశం. ఎందుకంటే మరి సంఘము ఎత్తబడిన తర్వాత ఆ తర్వాత సంఘం గురించిన ఆ యొక్క మాటలు ఇంకెక్కడ కూడా వినిపించవు. మరి ఈ యొక్క సంఘం ఎత్తబడిన తర్వాత 24 పెద్దలు అక్కడ ఉండడం, ఆ తర్వాత 4 జీవులు, అలాగే అక్కడ అనేకమైన కోట్ల ఆయన ఆరాధిస్తూ ఉండడం మనం చూస్తాం. 4, 5 అధ్యాయాల్లో మరి యేసు ప్రభు గొర్రెపిల్లగా అక్కడ ఉండడం మనం చూస్తున్నాం. తర్వాత 6వ అధ్యాయం నుంచి మొదలు నుంచి చూస్తే దేవుని యొక్క జడ్జిమెంట్ మొదటగా ఆయన చేతిలో ఒక పుస్తకపు చుట్ట ఉన్నట్టు, మరి దానిలో 7 ముద్రలు ఉన్నట్టు, దాన్ని తీయడానికి యేసు ప్రభువే అధికారం కలిగిన వ్యక్తిగా మనం చూస్తాము. ఆయన ఒక్కొక్క ముద్ర తీస్తూ ఉన్నప్పుడు భూమి మీద జరుగుతున్న జడ్జిమెంట్స్ గురించి మనం చూస్తాం. 6వ అధ్యాయం నుంచి దాదాపు 19వ అధ్యాయం వరకు కూడా ఇదే విధంగా ఆ యొక్క మరి భూమి మీద బహుభయంకరమైన ఆ యొక్క శ్రమలు పడడం, అలాగే అనేక తెగుళ్ళు అనేకమైన నాశనాలు జరగడం మనం చూస్తాం. 19 చివరికి వచ్చేటప్పటికి ఈ శ్రమల ముగింపులో మరి ఆ యొక్క సాతానుని వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు మరి ఆయన 2వ రాకడ ఫిజికల్గా ఆయన వచ్చి వాటన్నిటినీ సమూలంగా నాశనం చేసి ఆ యొక్క ప్రతిమకు నమస్కరించే వాళ్ళందరినీ కూడా సమూలంగా మరి నాశనం చేసి వాళ్ళన్నిటినీ కూడా వాళ్ళ మాంసాన్ని పక్షులకి పెట్టినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత 20వ అధ్యాయంలో ఆ యొక్క సాతానుని బంధించి మరి అగ్నిగుండంలో వేయబడడం, ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన సంఘముతో పాటుగా ఈ యొక్క పరిపాలన జరుగుతుంది. మరి పెండ్లి కుమార్తెతో పాటుగా మరి యొక్క యేసు ప్రభు యొక్క పరిపాలన 1000 ఏండ్ల పరిపాలనలో మరి మనము చూస్తాం. అక్కడ సంఘం ఆయనతో పాటుగా ఉంటుంది. 21, 22 అధ్యాయాల్లో కొత్త భూమి కొత్త ఆకాశాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథం అంతా మనం చూస్తే ప్రభు జరగబోయే వాటిని గురించి తెలియచేస్తూ యేసు ప్రభు యొక్క ఆధిక్యత, యేసు ప్రభు యొక్క సంపూర్ణతలోనికి ఏం జరుగుతుందో అవన్నీ తెలుసుకోవడానికి యోహాను భక్తుడికి ఇచ్చిన ఈ దర్శనమే ఈ ప్రకటన గ్రంథం. కనుక ఈ ప్రకటన గ్రంథంలో వినేవాళ్ళు మరి అలాగే దాన్ని తీసుకుని దానిని అన్వయింపు చేసుకునే వాళ్ళందరూ కూడా ధన్యులు అని చెప్పిన ఈ మాటను మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే 22వ అధ్యాయంలో చెప్పబడిన ప్రాముఖ్యమైన మాట ఒకటి ఉంది, అదేంటంటే ఈ యొక్క ప్రవచన వాక్యం వినే సాక్ష్యమిచ్చేది ఏంటంటే దీనిలో ఎవడు కూడా ఏది కలపకూడదు, ఈ గ్రంథంలో వాయబడిన తెగుళ్ళన్నీ
వాని మీదకి వచ్చేస్తాయి. కాబట్టి ఎవరు కూడా కలిపే ప్రయత్నం చేయకూడదు. అలాగే ఎవడైనను ఈ ప్రవచన గ్రంథంలో వాక్యములో ఏదైనా తీసివేస్తే ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములో పరిశుద్ధ పట్టణములో పాలు లేకుండా పోతుంది. కనుక వాక్యములో ఏదైనా తీసివేసినా మనకు శ్రమలే ఉన్నాయి, ఏదైనా కలిపినా తెగుళ్ళే ఉన్నాయి. కనుక ఏది కలపద్దు, ఏది తీసివేయద్దు, ఉన్నది ఉన్నట్టుగా తీసుకుని దేవుని అర్థం చేసుకుని ప్రభు కోసం మనము పూర్తిగా సమర్పణ చేసుకుని ముందుకు సాగిపోదాం. రాను రోజుల్లో మరి ప్రతి ఒక్క అధ్యాయాన్ని క్లుప్తంగా వివరించబోతూ ఉండగా మీరందరూ దాన్ని చూసి ధ్యానించి ఆశీర్వాదం పొందాల్సిందిగా ప్రభు పేరిట మరి ఒకసారి మీ అందరికీ తెలియచేసుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన వాక్య. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.